ఆనందతీర్థ తనకు తానుగా వంచనతో కపట బుద్ధితో అతను ఎల్లప్పుడూ గౌతముని భౌతిక సాన్నిధ్యంలో ఉండేలాగా ఒక కుయుక్తి పన్నాడు. గౌతముడు జీవితాన్ని ఇలా ముందే సరిచేయడం మంచిది కాదు. మీరు నన్ను సరిచేస్తున్నారు, భార్య భర్తను సరిచేసినట్లుగా అని హెచ్చరించారు ఆనందతీర్థ. గౌతముడి అన్న అయినందువల్ల అతను సన్యాసం తీసుకునే ముందు ఒక షరతు పెట్టాడు గౌతముడికి. అతను, ప్రస్తుతం నేను నీ అన్నను, నాకు ఏం కావాలన్నా నీ చేత నేను చేయించగలను, కాని ఒక్కసారి నేను నీ శిష్యుడిగా మారాక నాకు ఎలాంటి అధికారం ఉండదు, కాబట్టి ఇప్పుడే దీన్ని చేయనివ్వు. ఇప్పుడు నేను కోరేదేంటంటే, నేను నీ సన్యాసిగా శిష్యుడిగా మారాక నువ్వు ఎప్పుడూ కూడా నన్ను నీ భౌతిక సమక్షానికి దూరంగా ఉంచకూడదు. నేను ఎల్లప్పుడూ నీ భౌతిక సాన్నిధ్యంలోనే ఉండాలి. నువ్వు ఎప్పుడూ అక్కడికి పో, అది చెయ్యి, ఇది చెయ్యి అని నన్ను చెప్పకూడదు. నువ్వు ఎల్లప్పుడూ నన్ను నీ పక్కనే ఉంచుకోవాలి. దానికి గౌతముడు, మీరు నన్ను భార్యను ఫిక్స్ చేసినట్టు చేస్తున్నారు. నువ్వు వేరే ఎవరిని ప్రేమించకూడదు, నువ్వు అది అస్సలు చేయకూడదు, ఇది అస్సలు చేయకూడదు అని. ఇది మీకు మంచిది కాదు. ఇది మీ శ్రేయస్సుకు ఏమాత్రం మంచిది కాదు. అయితే మీరు నన్ను ఓ అన్నగా అడుగుతున్నారు కాబట్టి మీరు బలవంత పెడితే నేను దానికి కట్టుబడి ఉంటాను. కానీ ఇది మీకు మంచిది కాదు అన్నారు. అప్పుడు ఆనంద, నాకది అనవసరం, నేను మాత్రం నీ భౌతిక సాన్నిధ్యంలో ఉండాలంతే. అతను దీన్ని మరీ హాస్యాస్పదమైన స్థాయికి తీసుకెళ్లాడు. గౌతముడి భౌతిక సాన్నిధ్యంలో ఉండాలనే కోరికను అతను అసహ్యకరమైన స్థాయికి తీసుకెళ్లాడు. 8 ఏళ్ల విరామం తర్వాత గౌతముడు తన భార్య, అంటే కనీసం గతంలో తన భార్య అయిన యశోధరను చూడ్డానికి వెళ్దామనుకుంటాడు. యశోధర ఆమె ఎంతో గర్వంగా బ్రతికిన స్త్రీ. గౌతముడు తన భర్తగా ఉన్న సమయంలో తనకు ఒక పసివాడు కూడా ఉన్నాడు. ఒకరోజు ఆమెకు చెప్పకుండా అర్ధరాత్రి సమయంలో ఒక దొంగల ఇంటి నుంచి పారిపోయాడు. అతను అలా ఎందుకు చేశాడంటే, ఆమెను ఎదుర్కొనే ధైర్యం తనకు లేదని అతను ఒప్పుకున్నాడు. అతను గాని ఆమె కళ్ళలోకి చూసుంటే సత్యాన్ని అన్వేషించాలనే అతని పట్టుదల సన్నగిల్లిపోవచ్చు. అతను గాని అతని బిడ్డవైపు చూసినప్పుడు బిడ్డ మేల్కొని నాన్నా అని పిలుచుంటే అతని అన్వేషణ గాడి తప్పిపోవచ్చు. అందుకనే అతను మధ్యరాత్రి వెళ్ళిపోయాడు. అతనిప్పుడు 8 ఏళ్ల తర్వాత తిరిగి వెళ్తున్నాడు ఓ పరిపూర్ణమైన జ్ఞానిగా. అయితే యశోధర మనోభావాలను అర్థం చేసుకునే సున్నితత్వం అతనిలో సరిపడా ఉంది. ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఆమె జీవితంలో జరిగిన దాని పట్ల ఎంత కోపంగా ఉండి ఉంటుంది అని. గౌతముని జీవితంలో అత్యద్భుతమైనది జరిగింది. అయితే యశోధరకి జరిగింది మంచిది కాదు, అతనికది తెలుసు. అతను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు. ఆమెకు ఏమీ చెయ్యొచ్చు, ఆమె ఈ 8 ఏళ్లలో కోల్పోయిన దానికి ఎలా పరిహారం చెల్లించవచ్చు అనేది చూసేందుకు. ఇది ఎంతో సున్నితమైన అంశం. అందుకని అతను ఆనందుడితో, ఈ ఒక్కసారికి నేను నీకు ప్రామిస్ చేసిన దాని నుంచి విముక్తి కల్పించు, ఇది నా కోసం కాదు, నా మటుకు ఇప్పుడు ఆమె నా భార్య కాదు, నేను వీటన్నిటికీ అతీతంగా ఎదిగాను, కాని ఆమె విషయానికొస్తే నేనింకా ఆమె భర్తనే. ఆమెకు చెప్పకుండా, కనీసం హెచ్చరించకుండా కూడా ఆమెను విడిచి వెళ్ళిపోయాను. కాబట్టి ఆమెకి ఇదెంతో ఉద్వేగంతో కూడుకున్న అంశం. ఆమె ఎంతో గర్వం గల స్త్రీ. మీరక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు. నువ్వు నీ ప్రామిస్ని నిలబెట్టుకోవాల్సిందే అన్నాడు ఆనందుడు. గౌతమ బుద్ధుడు వంగి నమస్కరించి సరే అని చెప్పి అతన్ని కూడా తన వెంట అక్కడికి తీసుకువెళ్లాడు. ఆమెను ఎదుర్కొనేందుకు అతను అసిస్టెంట్ సన్యాసితో రావడం చూసిన యశోధర కోపంతో ఊగిపోయింది.
గౌతముడికి అది తెలుసు. అతను, ఈ ఒక్కసారికి నేనిచ్చిన ప్రామిస్ నుంచి విముక్తి కల్పించు, మీరు మిస్ అయ్యేంత ఆధ్యాత్మికత ఇందులో ఏమీ లేదు, ఇది నా భార్య గురించి అన్నాడు. కాని ఆనందుడు కుదరదన్నాడు. ఇక గౌతముడి జీవితం చివరి దశ వరకు వచ్చే సమయానికి అతని ద్వారా ఎంతోమంది జ్ఞానోదయం పొందారు. కాని ఆనందుడు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాడు. అతను మనకు చేసిన గొప్ప సేవ ఏంటంటే, అతను ప్రతిదాన్ని, జరిగిన ప్రతి సంఘటనని రికార్డు చేశాడు, అతనికి అర్థమైన దాని ప్రకారం. అయితే ప్రతిదాన్ని ఎంతో జాగ్రత్తగా రికార్డ్ చేశాడు. తర్వాత ప్రజలు, అతను ఎందుకు ఇప్పటికీ ఇలానే ఉండిపోయాడు, ఎంతోమంది ఊరికే అలా వచ్చి ఒక్క క్షణం మిమ్మల్ని కలిసి జ్ఞానోదయం పొందారు, ఎన్నో విధాలుగా వాళ్ళు పరివర్తన చెందారు, కాని ఇతను ఎప్పుడూ మీ పక్కనే కూర్చుంటున్నప్పటికీ ఎందుకిలాగే ఉండిపోయాడని అడిగారు. అప్పుడు గౌతముడు, గరిటె సూప్ని రుచి చూడలేదు అన్నాడు. మీరు దేన్నైతే గురువుగా పిలుస్తున్నారో అది ఒక విధమైన శక్తి మాత్రమే, ఒక విధమైన సంభావ్యత, అది వ్యక్తి కాదు. అయితే భౌతికమైన సాన్నిధ్యం ముఖ్యమా అంటే అది చాలా చాలా ముఖ్యం. కానీ భౌతికం అంటే భౌతిక శరీరమే కానక్కర్లేదు. అనుగ్రహం అభౌతికమైనది ఏమీ కాదు, మనం దాన్ని చాలా భౌతికమైనదిగా చేయొచ్చు. చల్లగాలి ఎంత భౌతికమో ఇది కూడా అంతే, అంతే భౌతికం. సూర్యుని వెలుగంత భౌతికం. మొదట్లో అనుగ్రహానికి పాత్రులవ్వడమనేది అప్పుడప్పుడే చిగురిస్తున్నప్పుడు గురువు యొక్క భౌతిక సాన్నిధ్యంలో ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే కేవలం చూడటం, వినటం ఇలా పంచేంద్రియాల ద్వారా మాత్రమే మీరు గ్రహించగలుగుతారు. అందుకనే మీరు అతన్ని మీ కళ్ళలోనూ మీ చెవుల్లోనూ నింపుకోవాలి అని అనుకుంటారు. అతను ఉన్నాడు అని మీకు అర్థమయ్యేది ఇలానే. అవును, అది మొదట్లో అవసరం. కానీ మీరు అక్కడే ఎల్లకాలం నిలిచిపోవాల్సిన అవసరం లేదు. అతను వేరువేరు విధాలుగా చాలా భౌతికంగా ఉంటాడు, చాలా విధాలుగా. లైట్ అనేది అసలైనది, అలా అని చెప్పి లైట్ బల్బుని హత్తుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి సూర్యుణ్ణి హత్తుకోరు కదా, సూర్యరశ్మిని ఆస్వాదిస్తారు, అది మీ జీవితానికి పోషణ అందిస్తుంది. మీరు అతని వంక చూడను కూడా చూడరు, అయినప్పటికీ సూర్యరశ్మిని ఆస్వాదిస్తారు కదా. అలాగే ఇది కూడా, ప్రస్తుతం ఒక వ్యక్తి ఆ శక్తికి, ఆ సాన్నిధ్యానికి ప్రతీకగా మారారు. గురువు స్వభావం దేశకాలాలకు పరిమితమైనది కాదు. కాబట్టి మీరు లైట్ బల్బు పక్కనే కూర్చున్నారు కాబట్టి మీరు ఎక్కువ వెలుగును పొందుతారని కాదు. మీరు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం గురువు పక్కనే కూర్చున్న వ్యక్తి కంటే బహుశా మీరే ఎక్కువ అనుగ్రహాన్ని పొందవచ్చు. గురువు ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంటాడు, మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా. అయితే ఈ మనిషి మాట్లాడేటప్పుడు మాత్రమే మీరు అతని పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు గనుక అన్నివేళలా అతని పట్ల శ్రద్ధ చూపించడం నేర్చుకుంటే అతను మీతో చాలా భౌతికంగా ఉండటాన్ని గమనిస్తారు, చాలా భౌతికంగా. సూర్యరశ్మి, చల్లగాలి ఎంత భౌతికమో అంత భౌతికంగా. ఆ మాత్రం భౌతికత సరిపోతుంది అని అనుకుంటా, అంతకన్నా ఎక్కువైతే అప్పుడది ట్రాప్ కావచ్చు.